సూర్యాపేట జిల్లా మునగాల మండలం కలవకోవ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. మునగాల మండలం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మండవ చంద్రయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చే పీఎం కిసాన్ పథకం డబ్బులు రైతుల అకౌంట్లో జమ కావాలంటే రైతుకు ఉన్న అకౌంట్ ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవాలని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కూడా రైతులను ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా నేరుగా రైతుల అకౌంట్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. రైతులు మర్చిపోకుండా ఆధార్ కార్డు లింక్ చేసుకుని మన వైపు ఎటువంటి తప్పు లేకుండా ఉండాలని మండవ చంద్రయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో దొంగరి అప్పారావు, గుండు శ్రీను తదితరులు పాల్గొన్నారు. సోషల్ మీడియా ద్వారా మునగాల మండల రైతాంగానికి, ముఖ్యంగా కల్కో గ్రామ రైతాంగానికి సోషల్ మీడియా ద్వారా మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇచ్చేటటువంటి సమాచారం, ఈ యొక్క సమాచారాన్ని టిఆర్ఎస్ ప్రభుత్వ పరంగా రైతు సమన్వయ సమితి రైతు వేదికలు నిర్మించడం, రైతులకు వెళ్ళవేళలా అన్ని విషయాలలో రైతు సమన్వయ సమితి బాధ్యులు రైతులకు అందుబాటులో ఉండి ప్రభుత్వపరమైనటువంటి పథకాల మీద తెలియజేస్తారు, సమావేశాలు ఏర్పాటు చేస్తారని డబ్బాకోరు మాటలు, డూప్లికేట్ మాటలు చెప్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో నిర్లక్ష్యంగా మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ నిధుల కింద ప్రధానమంత్రి మోడీ వేసేటటువంటి రైతులకు సంవత్సరానికి 6000 రూపాయలు రైతుల ఖాతాలో జమ చేసేటటువంటి విషయాన్ని మరి ఇప్పుడు ఈ 11వ విడత రైతుల ఖాతాలో జమ చేయడానికి మరి దానికి ఒక మళ్ళీ ఒక కొత్త విధానం పెట్టినటువంటి విషయాన్ని రైతులకు తెలియక రైతులు అయోమయానికి గురైనటువంటి విషయాన్ని మరి ముఖ్యంగా రైతులు గమనించాలి. మరి ఏదైతే రైతుల ఖాతాలకు బ్యాంకీ అకౌంట్లకు మరి మీకున్నటువంటి మొబైల్ నెంబరు ఆధార్ నెంబరు లింకప్ చేసుకొని మరి పిఎం కిసాన్ అనేటువంటి దరఖాస్తు మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సినటువంటి విషయాన్ని మరి మునగాల మండల వ్యవసాయ శాఖ వాళ్ళు ఇచ్చినటువంటి సోషల్ మీడియా సమాచారం మరి గ్రామాలలో పూర్తి స్థాయిలో రైతులకు తెలియక మరి ఈ విషయం మీద ఈ రైతు సమన్వయ సమితి బాధ్యులకి పట్టి పట్టనట్టుగా వ్యవహరిస్తున్నటువంటి తీరుని మరి ఈ విషయాన్ని రైతులు గమనించి వెంటనే మునగాల మండలం అటువంటి రైతాంగం మొత్తం, ముఖ్యంగా కలకో గ్రామం రైతాంగం మొత్తం కూడా వెంటనే మీరు మీ యొక్క మొబైల్ నెంబర్కి ఆధార్ కార్డు లింకప్ చేసుకొని ఈ పిఎం కిసాన్ యొక్క దరఖాస్తు చేసుకున్న తర్వాతనే ఈ ప్రధానమంత్రి యొక్క 11 విడత పడేటటువంటి 2000 మీ ఖాతాలో జమ అయ్యేటటువంటి అవకాశం ఉంది. లేకపోతే అటువంటి అవకాశం లేదని మరి ప్రభుత్వం తరఫున వ్యవసాయ శాఖ వాళ్ళు సమాచారం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని కలకో గ్రామ రైతాంగం మొత్తం కూడా అందరూ ఈ విషయాన్ని గమనించి వెంటనే మీరు మీ సేవల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈరోజు పిలిపేయటం జరుగుతుంది.